కృష్ణా జిల్లా గుడివాడ ఘర్షణలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆదివారం రాత్రి టీడీపీ వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో వైసీపీ నేత నరేందర్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే రావు వెంకటేశ్వరరావుతో పాటు మరో 10 మందిపై పలు సెక్షన్స్ కింద కేసులు పెట్టారు పోలీసులు. అలాగే రావి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో వైసీపీ నేత మెరుగుమాల కాళీతో పాటు 4 పై కేసు నమోదు చేశారు. తనపై దాడి చేశారంటూ కానిస్టేబుల్ అబ్దుల్ హకీం కూడా ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు మరో 10 మందిపై పలు సెక్షన్స్ కింద మరో కేసు కూడా పెట్టారు గుడివాడ పోలీసులు. గుడివాడ ఘర్షణలో మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఇవ్వగా తీయద్దు.